కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా సరే ఈ కేసులన్నింటిలో కూడా మీరు క్లోజ్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేసుల యొక్క సారాంశం న్యాయస్థానంలో న్యాయం తెలుసుకుంటుంది. కానీ అరెస్ట్ చేసి ఒక వ్యక్తిని జైల్లో పెడితే దానివల్ల వనగూడే ప్రయోజనాల కన్నా దాని యొక్క పర్యవసానం ఇది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. దీంట్లో ప్రజల్లో ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారిని పురమాయించి ఆయన ప్రభుత్వాన్ని పురమాయించి ఈయన అరెస్ట్ చేశారనే అపవాదు కూడా ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా చేసిందా లేక సిఐడి పోలీసు వాళ్ళు చేశారా? సిఐడి పోలీసు వాళ్ళు చేస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ అధికారాలతో చేస్తే ఆ ఇండిపెండెంట్ అధికారాలు చట్టపరిధిలో చేయాల. చట్టపరిధిలో చేయకుండా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని దాంట్లో ఉన్న మ్యాండేటరీ ప్రొవిజన్స్ని వాళ్ళు అమలుపరచకుండా సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ ఇచ్చింది. 71A పార్లమెంటు సవరణ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి న్యాయస్థానాలకి అలాగే పోలీస్ వ్యవస్థకి రాష్ట్రంలో దేశంలో అందరికీ ఏదైనా అధికారిని అంటే దేశంలో 2 కోట్ల మంది అధికారులు ఉన్నారు. ఈ 2 కోట్ల మంది అధికారులకు రక్షణ కలగ చేయాలి. వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించాలి. ఏ ఆవేశాలకి అలాగే ఒత్తిడికి తప్పుడు ఫిర్యాదులు వాళ్ళ మీద ఉన్నా సరే ఆ ఫిర్యాదులను అధిగమించాలంటే నిష్పక్షపాతంగా నిగ్గదీసి వాళ్ళ యొక్క నిజాయితీ యొక్క వాళ్ళ యొక్క సాఫీగా జరిగే ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క విధుల్ని అడ్డుకోవటానికే 17A ప్రవేశపెట్టారు. ఆ 17A ప్రవేశపెట్టిన ముఖ్య ఉద్దేశం ఇవాళ సిఐడి పోలీసు వాళ్ళు ది పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద రాయి కట్టి దాంట్లో పాత్రేశారు ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు. కాబట్టి దీనికి మూల్యం త్వరలోనే వాళ్ళు చెల్లిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ న్యాయస్థానం కూడా ఇవాళ 17A అంటే 29 హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అలాగే పార్లమెంట్ కానీ ఇది రిపీల్ చేయాల. అటువంటి పరిస్థితుల్లో నువ్వు 17A అప్లికబుల్ కాదు అని చెప్పి వితండవాదం చేస్తున్నావు. వితండవాదం చేసేటప్పుడు వీళ్ళేమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు లాయర్స్ ఏమంటున్నారంటే నువ్వు ఏదైతే 167, 168, 418, 109 అలాగే 420, 465, 465, 478, 471 ఈ 120B ఈ సెక్షన్లన్నీ ఐపీసీలో ఈ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎలా పెట్టారు? అలాగే ప్రివెంటివ్ కరప్షన్ యాక్ట్ 712, 131, 13C, D అన్నీ పెట్టావు. ఇవన్నీ కూడా అరెస్ట్ చేయాలంటే అసలు ఎంక్వైరీ చేయాలంటేనే అసలు ముందుకు వెళ్ళాలంటేనే అసలు ఇన్వెస్టిగేషన్ చేయాలంటేనే అరెస్ట్ చేయాలన్నా ఎఫ్ఐఆర్ రాయాలన్నా ఆ యొక్క అతని యొక్క అపాయింట్ చేసిన అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సర్వెంట్ అని నువ్వు డిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ పేరాలోనే ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది ప్రాపర్టీస్ ఎంట్రస్టెడ్ బై ది స్టేట్ టు హిమ్ యాజ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఈజ్ మిస్అప్రాపరేటెడ్ ఈ ది 2 లైన్స్ ఇన్ విచ్ దే హ్యావ్ మెన్షన్డ్. వాళ్ళు ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఏమంటున్నారంటే ఫస్ట్ సెంటెన్స్లో హైటెక్ అండ్ ఆర్కిటెక్ ఆఫ్ ది మిస్అప్రాపరేషన్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఫస్ట్ పేజీలో ఫస్ట్ లైన్లో రాస్తున్నారు. ఆర్కిటెక్ ఏంటంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ది మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. అసలు ఏమన్నా అసలు జ్ఞానం ఉందంటే సిఐడి పోలీసు వాళ్ళకి జ్ఞానం లేకుండా మాట్లాడతారేంటంటే రాస్తారేంటంటే వర్డింగ్ కూడా సరిగ్గా రాసుకోండి. వర్డింగ్ కూడా సరిగ్గా రాయకుండా అతని యొక్క హై ప్రొఫైల్టీ అతని యొక్క రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు అధికారులు కూడా సమన్వయంతో మంచి లాంగ్వేజ్ వాడటం కూడా మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఎవరు ఒత్తిళ్ళు కూడా రాయకూడదు. ఎందుకంటే అధికారులు శాస్త్రం, రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారో ప్రజల యొక్క మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఓట్లేస్తే వస్తారు లేకపోతే వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మీరు వాడిన భాష మీద రేపు వచ్చే అధికార పార్టీ ఏదైనా తెలుగుదేశమో లేకపోతే జనసేన లేకపోతే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఆ యొక్క లాంగ్వేజ్ రాసినాల మీద కేసులు బనాయిస్తే అధికారులు ఎంత తత్తరపాటుకు గురవుతారు చెప్పండి. కాబట్టి వాళ్ళు కూడా రాసేటప్పుడు కూడా భాష సరిగ్గా రాయాలి. భాష
రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు, సత్త వ్యతిరేకంగా ఉండకూడదు. అలాగే ప్రజా బాహుళ్యానికి అనుకూలంగా రాయాలి, కానీ ప్రజా వ్యతిరేకంగా ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క భాష రాయటం, వ్యక్తి యొక్క స్వేచ్ఛని, వ్యక్తి యొక్క క్యారెక్టర్ని వాళ్ళు అసాసినేషన్ చేసేటట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్ 28 పేజీల్లో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ రాసిన వాళ్ళు కూడా మూల్యం చెల్లిస్తారు, రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళు. అలాగే దీన్ని ఆటోమేటిక్గా రిమాండ్ ఇవ్వటం కూడా, దీన్ని చట్టబద్ధత సుప్రీంకోర్టులో ముందుంది. సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు రేపు 8వ తారీఖున రిజర్వ్ చేశారు, రేపు రాబోతుంది, దాని మీద కూడా స్పష్టమైన వస్తుంది. దానికన్నా ముందే నాగరత్నం గారు బెంచి గతంలోనే ఈ రాజస్థాన్ కేసులో కూడా తీర్పు స్పష్టంగా ఇచ్చారు, 17Aని తూచా తప్పకుండా అమలు పరచాల్సిందే అని చెప్పి చెప్పారు. అన్ని న్యాయస్థానాల్లో కూడా చెప్పారు. జస్టిస్ ప్రసన్న, నాగప్రసన్న గారు, మా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఏమన్నారంటే, ప్రైవేట్ కంప్లైంట్లో కూడా ఒక అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో పర్యవేక్షణలో అతని యొక్క ఉన్నతాధికారి యొక్క పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్లు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే యడ్యూరప్ప గారు 17Aని అడ్డం పెట్టుకుని బయటపడ్డారు. అలాగే యశ్వంత్ సిన్హా గారు కేసులో కూడా తీర్పు స్పష్టంగా ఉంది. ఇవాళ ఈ యొక్క అరెస్టు అక్రమం అని చెప్పి వీళ్ళు వారి యొక్క న్యాయవాదులు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. చూద్దాం న్యాయ వ్యవస్థ మీద న్యాయ ప్రజలకందరికి కూడా విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసమే సడలేదు. ఆ విశ్వాసం ద్వారానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అలాగే మనం అందరూ అనుకుంటున్నారు ఇతనికి ప్రతిమా రెగ్యులర్ బెయిల్ కూడా వస్తుంది అనుకుంటున్నారు. అలాగే అన్ని కేసుల్లో కూడా దీనికి 17Aే వర్తిస్తుందా అనేది రేపు 8వ తారీఖున ఉన్నత భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ అతని యొక్క అభిమానులు, అలాగే ఇంకా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు అతని యొక్క రిలీజ్ని హర్షిస్తుంది. ఈ హర్ష సమయంలో ఇవాళ ఆవేశకావేశాలకు ఏ రాజకీయ పార్టీలు వెళ్ళవద్దు, అలాగే కక్ష సాధింపు తేదీకి పొందుకోకూడదని చెప్పి నేను అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా బయటకు వచ్చి ఆయన ఆరోగ్యాలు కుదరపరచడానికి తగు మందులు, వైద్యం, అలాగే ఆపరేషన్లు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటుంది. ఆ కోరుకున్న క్రమంలోనే ఇవాళ నిన్న వాదనలో గౌరవ న్యాయమూర్తి మల్లికార్జున రావు గారి దగ్గర జరిగినవి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇవాళ ఆరోగ్యరీత్యా బెయిల్ 4 వారాలు గ్రాంట్ చేశారు. కాబట్టి హర్షణీయం. న్యాయ వ్యవస్థ మీద అంచెలంచెలుగా ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని ఈ న్యాయమూర్తి గారి ద్వారా మనకి బహిర్గతమైంది. కాబట్టి ఈ విశ్వాసాన్ని ప్రజలు ముందు ఉంచుకోవాలని, ఇవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం.